తెలుగురాజన్ ఛానల్ చూస్తున్నారా సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్య అతిశయోక్తులు అసత్యాలు ఉండవు రాజకీయ కోణం కాదు ప్రజా కోణమే కొలబద్ద తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం నేను మీ చిలగట్టు శ్రీకాంత్ కుమార్ వీక్షకుల కోరిక మేరకు కాన్షియన్స్ నెంబర్ 166 చంద్రగిరి శాసనసభ నియోజకవర్గంలో సామాజిక వర్గాల వారీగా ఓటర్ల వివరాలు తెలియజేసే ముందు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం 1952 లో ఉండేది ఆదికేశవుల నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు కమ్మ సామాజిక వర్గం ఆ తర్వాత తవణంపల్లి కేంద్రంగా 62 67 లో ఈ నియోజకవర్గం ఈ స్వరూపం ఉండేది తవణంపల్లి కేంద్రంగా ఉండేది పాటూరి రాజగోపాల్ నాయుడు గారు అంటే గల్ల అరుణ కుమారి గారి తండ్రి గారు వీరు కృషికార్లోక్ పార్టీ ఆ తర్వాత స్వతంత్ర పార్టీలై ఈ పార్టీల ద్వారా వీరు గెలిచారు కమ్మ సామాజిక వర్గం తర్వాత ఏమైందంటే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా బంగారుపాలెం కేంద్రంగా మారింది నియోజకవర్గం 67 72 వరుసగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఎం మునిస్వామి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షెడ్యూల్ క్యాస్ట్ 78 నుంచి ఇది సమగ్ర స్వరూపాన్ని సంతరించుకొని సరికొత్త నియోజకవర్గంగా చంద్రగిరి కేంద్రంగా ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 3000 లోపు ఓట్ల ఆధిక్యతతో వారు గెలుపొందడం జరిగింది 2400 పైచిలకు 3000 లోపు ఓట్ల ఆధిక్యత వరకు గెలిచారు కమ్మ సామాజిక వర్గం 83 లో మేడసాని వెంకటరామ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ఐఏ అభ్యర్థి ఎం వెంకటరామ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వీరు గెలుపొందారు 85 ఎన్ఆర్జే నాయుడు గారు తెలుగుదేశం పార్టీ 89 గల్లా అరుణకుమారి గారు వారు క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు 94లో నారా చంద్రబాబు నాయుడు గారి సోదరులు నారా రామమూర్తి నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వారు గెలుపొందారు 99 2004 2009 వరుసగా హ్యాట్రిక్ గల్లా అరుణకుమారి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సాధించారు 2014 2019 వరుసగా అంటే అంత క్రితం వరుసగా కమ్మ సామాజిక వర్గం యొక్క ఆధిపత్యం కొనసాగుతూ వచ్చినటువంటి చంద్రగిరి శాసనసభ నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వారు విజయం సాధించి రెడ్డి సామాజిక వర్గం ఇక్కడ ప్రవేశించినటువంటి ఒక సంప్రదాయానికి తెరతీశారు ఇక్కడ 2014లో 4518 ఓట్ల తేడాతో గల్లా అరుణకుమారి గారిని ఓడించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అంటే 2014 ఎన్నికలకి గల్లా అరుణకుమారి గారు తెలుగుదేశం పార్టీలో చేరారు వారి కుమారుడు గల్లా జయదేవ్ గారు వారు గుంటూరు లోక్సభ స్థానం నుంచి 2014 19 ఎన్నికలు గెలుపొందారు ఇక్కడ గల్లా అరుణకుమారి గారిని 4518 ఓట్ల తేడాతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 2014లో ఓడించారు 2019 ఎన్నికల్లో పులివర్తి వెంకటమణి ప్రసాద్ అలియాస్ పులివర్తి నాని కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 41755 ఓట్ల ఆధిక్యతని కనబర్చారు ఘన విజయం సాధించారు తిరిగి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రస్తుతం 2024 ఎన్నికలకి ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు వైకాపా అభ్యర్థిగా వారి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వారు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ 2019లో ఓడిపోయినటువంటి పులివర్తి వెంకటమణి ప్రసాద్ అలియాస్ నాని గారు తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు రెడ్డి వర్సెస్ కమ్మ మరొక మారి ఇక్కడ హోరాహోరి పోరు జరగబోతుంది ఇప్పుడు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గంలో మనం ఒక్కసారిగా సామాజిక వర్గాల వారీగా ఓట్లని మనం పరిశీలించి చూస్తే ఇక్కడ షెడ్యూల్ కులాలు అంటే ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్లో మనకి ఎస్సీ మాల ఎస్సీ మాదిగా వీళ్ళు ఇక్కడ విభజించి మనకి జాబితా లభించలేదు సంయుక్తంగా లభించింది 39199 మంది షెడ్యూల్ కులాల ఓట్లు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఆ తర్వాత స్థానంలో బలిజలు 38668 కమ్మ 23082 రెడ్లు 20950 పల్లెరెడ్లు అంటే వన్నీఆర్స్ అంటారు వన్నికాపులు అంటారు వాళ్ళు 17995 ముస్లిం మైనార్టీలు 16869 షెడ్యూల్ తెగలు అన్నీ కలిపి 11412 వైశ్యులు 11382 యాదవులు 10171 ముదలియార్లు 10047 ఈడిగ గౌడ్స్ 8714 వడ్డెర్లు 8070 ముత్తరాసి 6720 క్రిస్టియన్లు 6655 క్షురకులు 4652 కంసాలి 4476 పింజారి దొమ్మరి 4423 బ్రాహ్మణులు 4384 గణికలు పిళ్ళైస్ అంటారు 4285 పల్లెకారులు అంటే జాలర్లు 3366 రజకులు 3359 కుమ్మర్లు 3342 జంగమదేవర్లు 3296 వెలమలు 2974 పద్మశాలీలు 2496 కురుమలు 1958 క్షత్రియులు 1861 వాల్మీకులు 1820 లింగాయతులు 1806 ఏకిలు
ఏకిల అంటారు, ఏకిల నాయుళ్ళు అంటారు. ఏకిల 1526, గవర్లు 1522, ఇతరులు అంటే అన్ని సామాజిక వర్గాలు వెనుకబడిన తరగతులు కలిపి 3391, అంటే మొత్తం 291506 మంది ఓటర్లు ఉన్నటువంటి చంద్రగిరి శాసనసభ నియోజకవర్గంలో. ఇక్కడ ప్రాధాన్య క్రమంలో మనకు ప్రథమ స్థానంలో షెడ్యూల్ కులాల ఓట్లు 39199, బలిజలు 38668, కమ్మ 23082, రెడ్డి 20950. షెడ్యూల్ కులాలు, బలిజలు, కమ్మ, రెడ్డి నాలుగు కులాలు ఇక్కడ అభ్యర్థి యొక్క జయాపజయాలని ప్రభావితం చేస్తూ టాప్ 1, 2, 3, 4 ప్రయారిటీస్లో కనిపిస్తున్నాయి. అయితే ఈసారి రెడ్డి సామాజిక వర్గం నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, కమ్మ సామాజిక వర్గం నుంచి పులివర్తి నాని వీరు పోటీ పడుతున్నారు. చూద్దాం ఎవరు విజేతగా నిలుస్తారో, గెలుస్తారో. ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్ తెలుగు రాజ్యం. మిచ్చలగట్టు శ్రీకాంత్ కుమార్. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూర రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్ కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్ గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరికి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.